కుటుంబాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యాన్ని కూడా ప్రేమిస్తారని ఆశిస్తూ నేను మీ పానుగంటి సతీష్ వెయిట్ లాస్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్. ఈరోజు మన టాపిక్ చాలామందికి ఇది అవసరమైన టాపిక్, హౌ టు లూజ్ బెల్లీ ఫ్యాట్. మన యొక్క పొట్టభాగంలో ఉన్న కొవ్వుని ఎలా మనం తగ్గించుకోవాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈరోజు 80% మందికి ఈరోజు ఇది మ్యాండేటరీగా నీడ్ అయింది, నా బెల్లీ ఫ్యాట్ని ఎలాగైనా సరే నేను తగ్గించుకోవాలి, ఎలా 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 ఎలా, ఇదే ఒకటే క్వశ్చన్. అయితే నేనేమంటానంటే మన బాడీలో ఫ్యాట్ అనేది 2 టైప్స్లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఎలా అంటే అది, ఒకటి ఎపిడెర్మికల్ ఫ్యాట్ అంటే విజులర్ ఫ్యాట్, నెక్స్ట్ వచ్చేసి ఆర్గానల్ ఫ్యాట్. సో ఎప్పుడైతే ఈ ఎపిడెర్మల్ ఫ్యాట్ అనేది మన యొక్క స్కిన్ అండర్లో ఉంటుందన్నమాట, నెక్స్ట్ ఆర్గానల్ ఫ్యాట్ అనేది మన ఆర్గాన్లో పాటు ఆ ఫ్యాట్ అనేది అందులో ఉంటుందన్నమాట. అయితే మనం ఈ బెల్లీ ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలి అని, ఎందుకంటే అసలు ముందు మనకి బెల్లీ ఫ్యాట్ ఎలా వచ్చింది అనేది ఆలోచించాలి. ఎస్, ముందు మనం యాక్షన్ చేసే ముందు మన థాట్స్లోకి ఒక థాట్ని రిలీజ్ చేయాలి, అసలు నాకు ఈ బెల్లీ ఫ్యాట్ ఎలా వచ్చింది, అసలు మనం ఎటువంటి ఫుడ్ కన్జంప్షన్ చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. మన యొక్క ఫుడ్ ప్రాపర్గా న్యూట్రిషన్ ఫుడ్ ఉందా లేదా, అసలు మన హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఈ మూడింటి మీదనే మన యొక్క బెల్లీ ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ప్రాపర్గా ఆన్ టైం మీరు ఫుడ్ తీసుకోలేదో మీరు మీకు బెల్లీ ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఎక్కువగా ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తే బెల్లీ ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత షుగర్ ప్రోడక్ట్స్, ప్రాసెసింగ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, నాన్ వెజ్, హెవీ ఈటింగ్ అండ్ ఆల్సో వైట్ రైస్, నెక్స్ట్ మూమెంట్ లేని లైఫ్ స్టైల్ అంటే ఎక్కడ కూడా మన కాళ్ళ దగ్గరికి అన్నీ వచ్చేలా లైఫ్ స్టైల్ ఉంది, అంటే కనీసం ఎక్సర్సైజెస్ వ్యాయామం కూడా లేని లైఫ్ స్టైల్, ఇవన్నిటి కలియకనే మన బెల్లీ ఫ్యాట్. సో ఇక్కడ మనకు అర్థమైంది ఎందుకు బెల్లీ ఫ్యాట్ వచ్చింది, సో దట్ ఇప్పుడు మనం వాటిని ఎలా తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మన యొక్క హెల్దీ లైఫ్ స్టైల్ని హెల్దీగా మార్చుకోవాలి, అన్హెల్దీగా ఉన్న మన లైఫ్ స్టైల్. ఎస్ ఫ్రెండ్స్, దానికి ఎగ్జాంపుల్ ఎవరో కాదు, నా గురించి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఒకప్పుడు నేను కూడా ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ లేదు, నా యొక్క బెల్లీ ఫ్యాట్ 47 ఇంచెస్ ఉండేది. ఎస్, ఈరోజు నా స్టమక్ 32 ఇంచెస్. ఎస్, ఎలా సాధ్యమైంది అంటే కేవలం నా లైఫ్ స్టైల్ని నేను మార్చుకోవడం ద్వారానే సాధ్యమైంది. లేదనుకుంటే ఈరోజు మీ ముందర ఇలా నేను కనపడేవాడిని కాదనమాట. సో దట్ అందుకని ఇక్కడ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది కీ రోల్. సో మనం నైట్ స్లీపింగ్ టైం ఎన్ని గంటలకు నిద్రపోతున్నాం, ఎన్ని గంటలు స్లీప్ చేస్తున్నాం, ఎన్ని గంటలకు వేకప్ చేస్తున్నాం, మనం వాటర్ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నాం, అసలు మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ఏమైనా న్యూట్రిషన్స్ ఉన్నాయా, లైక్ కార్బో ఫ్యాట్ అండ్ ప్రోటీన్స్ అండ్ మైక్రోన్యూట్రియన్స్ ఏమైనా ఉన్నాయా, అందరి మాదిరి పూరి దోశ వడ పొంగలి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం అయితేనే రైస్ పప్పు చారు లంచ్, రాత్రి అయితేనే రొటీన్ సేమ్ రైస్ పప్పు చారు. సో ఇలా మనంగిన మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే నీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ మనం ఇవ్వకుంటే, మన బాడీలో మనం తీసుకునే కార్బోహైడ్రేట్ హెవీగా ఉంటే మరి అది ఏం చేస్తుంది, బెల్లీ ఫ్యాట్కు కన్వర్షన్ చేస్తుంది. ఆ ఫ్యాట్ కన్వర్షన్ అయినప్పుడు మన బాడీలో స్టోరేజ్ కావడానికి వేరే లొకేషన్ తక్కువగా ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా మన స్టమక్లో ఎక్కువగా డిపాజిట్ అవుతుంది, సో దట్ అది బెల్లీ ఫ్యాట్గా మారుతుంది. కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి, మన లంచ్లో మన ఫుడ్ క్వాంటిటీ ఎంత ఉండాలి, మన డిన్నర్ టైం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా కీ రోల్ పోషిస్తాయన్నమాట బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి. వీటితో పాటు ఎక్సర్సైజెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అనేసరికి చాలామంది అబ్డోమినల్
ఎక్సర్సైజ్ చేసుకుంటే బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది అనుకుంటారు. లేదు ఫ్రెండ్స్, మీరు అదొక్క ఎక్సర్సైజ్ ద్వారానే మనకు బెల్లీ ఫ్యాట్ తగ్గడం అంటూ జరగదు. కార్డియో మజిల్ ఎక్సర్సైజెస్ ద్వారా తగ్గుతుంది అనుకుంటారు. బట్ ఏం చేస్తారంటే కార్డియో మజిల్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా మళ్ళీ ఓల్డ్ ప్యాటర్న్లోకి అన్హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఎంత కష్టపడినప్పటికీ మళ్ళీ అక్కడ మీరు ఆ కార్బోహైడ్రేట్ని ఇంటేక్ చేయడం ద్వారా మీకు బెల్లీ ఫ్యాట్ అనేది బర్న్ కాదన్నమాట. కాబట్టి మీ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని కంప్లీట్గా చేంజ్ చేసుకొని ఒక ప్రాపర్ ట్రైనింగ్ మనంగిన ఎక్సర్సైజ్ ద్వారా చేయగలిగితే ఇది సాధ్యం అన్నమాట. అయితే దీనికి మనకు కావాల్సింది కన్సిస్టెన్సీ. అంటే మీరు ఈరోజు ఒక మంచి ఫుడ్ తీసుకున్నారు, ఈరోజు మంచిగా ఎక్సర్సైజ్ చేశారు, వెరీ గుడ్. అయితే దీన్ని ఒక కొంతకాలం, అంటే మీరు ఏదైతే ఒక టార్గెట్ మీ యొక్క బాడీకి తగ్గట్టుగా మీ బెల్లి ఎంత ఇంచెస్ ఉండాలనేది మీరు ఒక మెజర్మెంట్ అనుకుంటే, ఇన్ని ఇంచెస్ తగ్గాలనుకుంటే అట్లీస్ట్ 3 మంత్స్ మినిమం టైం తీసుకుంటుంది. సో దట్ ఆ టైంలో మీరు ఎంత కన్సిస్టెంట్గా మీరు ఎఫర్ట్స్ చేశారనే దాన్ని బట్టి మీకు రిజల్ట్ వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ బెల్లీ ఫ్యాట్ని ఒక క్రమశిక్షణమైన లైఫ్ స్టైల్ ద్వారా అవాయిడ్ చేసుకుంటారని, అలాగే నేను చెప్పిన ఫుడ్స్ అన్నీ కూడా ఏవైతే షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వైట్ రైస్, మైదా రిలేటెడ్ ఫుడ్స్, ఇవన్నీ కూడా మీరు మీ లైఫ్ నుంచి అవాయిడ్ చేసేసేయండి. ఒక మంచి హెల్దీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి, తప్పకుండా మీ బెల్లీ ఫ్యాట్ని మీరు దూరం చేసుకుంటారు. మీకు రాబోయే వీడియోలో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి అనే వాటి మీద స్పెసిఫిక్ వీడియో చేసి నేను మీకు ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతాను. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.